నమస్తే, నేను మీ సతీష్. మతుండే మాట్లాడుతున్నావా అంటూ జగన్పై ఫైర్ అయిన అమిత్ షా, ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ప్రధానంగా చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం, అదేమిటి అంటే తెలుగుదేశం జనసేనల పొత్తులో, అంటే ఆ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరడం. ఆ చేరినటువంటి పరిణామం అనేటువంటిది ఎవరికి మొదటగా మింగుడు పడింది అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక నగ్న సత్యం. కారణం ఏమిటి అంటే అసలు తెలుగుదేశం జనసేనల పొత్తే పొడవకూడదంటూ జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు, చేయనటువంటి కుతంత్రాలు లేవు. మరి ఆ పొత్తు అయితే పొడిచింది. ఆ తర్వాత ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరబోతోంది అనేటువంటి సమాచారం వచ్చినప్పుడు, ఆ రకమైనటువంటి ప్రచారం ప్రారంభమైనప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేశాడో అందరికీ తెలుసు. నేరుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా అలాగే జేపీ నడ్డాలతో భేటీ అవుతా ఉంటే వెనకాతలి ఫ్లైట్లోనే జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎంతగానో ప్రయత్నాలు చేశాడు, అలాగే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేశాడు. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి సమావేశమైపోయి ఆయన వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆయనకు పిలుపు వచ్చినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనకాతలి ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా తెలుసు. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు, అక్కడికి వెళ్ళి సాగిలబడ్డాడు, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు ఆఖరికి. అయ్యా వద్దు, మీరు తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తులోకి ఆ కూటమిలో మీరు కలవద్దు అంటూ కూడా ఎంతగానో విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలో అమిత్ షా అపాయింట్మెంట్ కోరితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో నరేంద్ర మోడీ గారిని కలుద్దామంటే నరేంద్ర మోడీ గారితో నిత్యం, అంటే ఎప్పుడు సమావేశమైనా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి ఇంట్లోనే ఆయనకి అపాయింట్మెంట్ దొరికేది, ప్రధానమంత్రి ఇంట్లోనే ఆయన అక్కడ భేటీ అయ్యేవాడు. కానీ మొన్న జరిగినటువంటి సమావేశం ఎట్లా జరిగింది, ఆ భేటీ అనేటువంటిది ఎక్కడైంది? ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చింది ఎక్కడ? ఇంటి దగ్గర ఇవ్వద్దు అని తేల్చి చెప్పేసి పార్లమెంట్లో అపాయింట్మెంట్ ఇప్పించారు. పార్లమెంట్లో కూడా ఎలాంటి సమయం అది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్గా ఆయన ఖాళీ ఉంటుందా, క్షణం తీరుకుంటుందా? ఉండదు. అయినా కూడా ఏదో 10 నిమిషాలు టైం ఇచ్చాడు, ఒక ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి ప్రధానమంత్రిగా ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏమిటి అంటే నరేంద్ర మోడీ దగ్గర సాగిలబడిపోయి ఆయన కాళ్ళా వేళ్లా పడి మీరు ఆ పొత్తులో మీరు చేరద్దు, ఆ పొత్తులో మీరు కలవద్దు అంటూ కూడా ప్రయత్నాలు చేశాడు. నేను మీకు ఎంత విశ్వాసపాత్రుణ్ణి, మీరు ఏం చేయమంటే అది చేశాను కదా, మీరు ఎలా చెప్తే అలా విన్నాను కదా, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకున్నాను కదా అని చెప్పేసని ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి ఫలించలేదు. మరి ఆఖరిగా వచ్చినటువంటి ఎండ్ రిజల్ట్, అంటే ఆఖరి ఫలితం ఏమిటి అంటే తెలుగుదేశం జనసేనల పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరిపోయింది. ఆ కూటమి ఈ రోజున బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. మరి ఈ కూటమి 2014లో ఎలాంటి ఫలితాన్ని అయితే తీసుకొచ్చిందో 2024లో కూడా మళ్ళీ ఇలాంటి ఫలితాన్నే తేబోతోంది అనేటువంటి ఒక అక్కసుతోటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే నేరుగా తనకున్నటువంటి మీడియా బలం, సోషల్ మీడియా బలం, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళని ఉపయోగించి ఏదైతే తన అధికార బలాన్ని ఒకవైపున, ఇంకో పక్కనేమో తనకున్నటువంటి మీడియా సోషల్ మీడియా బలం, ఈ రెండింటిని ఉపయోగించి ఈ కూటమికి సంబంధించినటువంటి మొట్టమొదటి సభ ఏదైతే ప్రజాగళం అంటూ చిలకలూరుపేటలో ఒక సభ పెట్టారో ఆ సభలో పూర్తిగా ఒక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం, అక్కడ పూర్తిగా డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసేటువంటి ఒక కుట్ర ఇవన్నీ చేశాడు. దాని పర్యవసానాలు మనం కూడా చూసాం. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించారు, ఎలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేశారు అనేటువంటిది. పోలీసులు లేరు, అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే ఆయన మైక్ 4-5 సార్లు కట్ అయిపోవటం, అక్కడ డయాస్కి ఎదురకుండా ఉండేటువంటి వీవీఐపీ లాంజ్లోకి 16 నుంచి 25 ఏళ్లలోపు ఉండేటువంటి యువకులు 150 నుంచి 200 మంది దూకిపోవటం, అక్కడ తొక్కిసలాట జరగటం, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చూసినవే. అలాగే కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన ఒక నివేదిక వెళ్ళడం, ఈ అంశాలన్నీ తెలుసు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏమిటి అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఎలాగైనా కూడా వీళ్ళ సభలు సక్సెస్ కాకూడదు, వీళ్ళని టార్గెట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రధానంగా ఈరోజు తాను లక్ష్యం చేసుకుంది ఏమిటి అంటే నిన్నటి వరకు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, జనసేన జగన్మోహన్ రెడ్డి లక్ష్యం, ఈ రోజున ఆ లక్ష్యాల్లోకి అంటే ఆయన టార్గెట్లోకి వచ్చింది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. అందుకని చెప్పి ఈ రోజున తనకున్నటువంటి ఆ అధికార బలాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు, తనకున్నటువంటి మీడియా బలాన్ని, సోషల్ మీడియా బలాన్ని ఉపయోగించి ప్రధానంగా ఏదైతే ప్రజాగళం సభ అవ్వంగానే
తన సోషల్ మీడియాతో ఏ రకమైనటువంటి మాటల దాడి చేయించాడు, ఎవరి మీద చేయించాడు? నేరుగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల మీద చేయించాడు, నేరుగా నరేంద్ర మోడీ మీద చేయించాడు. ముఖ్యంగా చూసాం కదా, ఈయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో ఒకడు పంచ్ ప్రభాకర్ అని చెప్పి ఎక్కడో విదేశాల్లో దాక్కుని వీడియోలు చేసి ఇక్కడ యూట్యూబ్లో వదులుతూ ఉంటాడు. ఏం మాట్లాడాడు? నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని పట్టుకుని, నువ్వు ఒక ముసలోడివి, అవుట్డేటెడ్ ముసలోడివి, నువ్వు ఏదో రామనామ మందిరం చేసుకుని రామనామ స్మరణ చేస్తున్నావేమో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్నామ స్మరణ జరుగుతోంది, ముసలోడా నువ్వు పో ఇంకా అంటూ నరేంద్ర మోడీ గారిని ఒక దేశ ప్రధాని పైన ఆ రకమైనటువంటి మాటల దాడి చేయించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి మాటలు అనిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియదా? వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పరా? ఆ తర్వాత ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు? ఇప్పుడు ఆ టార్గెట్ చేసినటువంటి విధానాన్ని, ఏదైతే తన కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలకి పదును పెడుతూ ఈ రోజున నేరుగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశాడు. అందులో భాగంగానే ఏదైతే పురంధేశ్వరి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారిని టార్గెట్ చేశారు. ఆవిడ పైన కూడా మాటల దాడి, ఆవిడ పైన కూడా సోషల్ మీడియా దాడి, ఆవిడ పైన కూడా మీడియా దాడి చేయిస్తూ ఈ రోజున ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, పురంధేశ్వరి గారు ఆవిడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఏదైతే అవినీతి ఉందో వాటి మీద తన పోరాటాన్ని మొదలుపెట్టారు. మొట్టమొదటిగా చూస్తే ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నటువంటి పెనుభూతం ఏంటి? మద్యం, జే బ్రాండ్స్ మద్యం, నాసిరకం మద్యం. ఆ మద్యం పేరిట ఎలాంటి దోపిడీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటి దానిపైన ఆవిడ ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఎలాంటి అవినీతి జరుగుతోంది, ఏ రకమైనటువంటి మద్యం పేరుతో కుంభకోణం నడుస్తోంది అనే దానిపైన నేరుగా మద్యం దుకాణాలకు వెళ్ళి అక్కడ పూర్తిగా ఆవిడే ఎలాగ అమ్మకాలు జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి చూసుకుని దాని మీద ఒక నివేదిక తయారు చేసి దాన్ని కేంద్రానికి పంపించారు. అదే సమయంలో అప్పులు, అప్పులకి సంబంధించి రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల ఊబిలోకి దించేశారు, మరి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అప్పుల పేరుతోటి ప్రజలపైన భారాన్ని మోపుతూ ఉన్నారు, మరి ఇవన్నీ కూడా ఎవరి మీద భారం పడతా ఉన్నాయి, ప్రజల మీద కదా, మరి ఈ రకంగా అప్పులు చేస్తూ ఉంటే కేంద్రం కూడా సహకారాన్ని అందిస్తూ ఉంటే మరి ఇది ప్రజలకి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ప్రమాదకరం, అంటే ఎలాగ ప్రజలపైన పన్నుల భారం పడి ప్రజలు అక్కడ బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది అనే అంశంపైన కూడా ఒక స్పష్టమైన నివేదిక తీసుకొచ్చి, అది కూడా ఏమిటి, ఆవిడ ప్రభుత్వం పైన, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్షంగా వాళ్ళు అధికార పార్టీ మీద లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పురంధేశ్వరి గారు తన పోరాటంలో భాగంగా ఒక నివేదికను తయారు చేసి కేంద్రానికి అందించారు. అదే సమయంలో మహిళలపైన దాళ్లు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆవిడ ఒక పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో అధికారులు, ఎన్నికల కోడమల్లోకి వచ్చాక సహజంగా దేశం అంతా కూడా అధికారులు న్యూట్రల్ అయిపోతారు, వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, దేశం మొత్తం కూడా, ఎందుకంటే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు కదా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా కూడా ఎన్నికలు అనేటువంటిది వచ్చినప్పుడు ప్రభుత్వం అనేటువంటిది కేవలం ఆపద్ధర్మంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కూడా శాంతి భద్రతల విఘాతమో లేదంటే అత్యవసర పరిస్థితిలో ఏమైనా వస్తే అలాంటి సమయాల్లో కేవలం ఒక నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వాధినేతలు ఉండాలి అని చెప్పి వాళ్ళని ఆపద్ధర్మంగా అట్టే పెడతారు. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఉంది కదా, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం కూడా సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉంది. మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎవరి చేతుల్లో ఉంటుంది ఇది అధికారం అంతా కూడా? ఎన్నికల సంఘం చేతుల్లో ఉంటుంది, అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి అధికార యంత్రాంగం చేతుల్లో ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో అధికారులు ఎలా వ్యవహరించాలి? చాలా న్యూట్రల్గా ఉండాలి, వాళ్ళు ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగే విధంగా వాళ్ళు వ్యవహరించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయంటే లేదు, పూర్తిగా పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. అధికారులు ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఏదైతే స్కెచ్ చేసి అధికారులను సెట్ చేసుకున్నాడు, తన మనుషుల్ని అధికారులుగా రాష్ట్రమంతా పెట్టాడు. ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళని షెఫ్లింగ్ చేయాలి, అంటే ఇక్కడున్న అధికారిని అక్కడ, అక్కడున్న అధికారిని ఇక్కడ, ఇక్కడ అధికారిని అక్కడ, ఇలాగా మొత్తం అంతా కూడా షెఫ్లింగ్ చేస్తారు. అయినా కూడా ఉన్న అధికారులందరూ మనవాళ్ళైనప్పుడు ఎవరెక్కడుంటే ఏముంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నాడు. కానీ ఏదైతే ప్రజాగళం సభలో, ప్రధాని వచ్చినటువంటి సభలో, ప్రధాని పాల్గొన్నటువంటి సభలో జరిగినటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వైఫల్యం కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా
ఈరోజున కేంద్రం నిఘా పెట్టింది. అందులో భాగంగా కొంతమంది అధికారులను అయితే మార్చారు, కానీ ఇప్పటికీ ఇంకా మారాల్సిన అధికారులు చాలామందే ఉన్నారు. దానిపైనే పురంధేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ఏమని? అధికారులు ఇంకా 20 మందికి పైగా అధికారులను మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా నడవనివ్వట్లేదు, జరగనివ్వరు కూడా, కాబట్టి ఈ అధికారులను కూడా మార్చాలి అంటూ ఒక లేఖ రాస్తే మరి అది వాళ్ళకి రాజకీయంగా దెబ్బ కదా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, సోషల్ మీడియాతో పురంధేశ్వరి గారిని టార్గెట్ చేయించారు. పురంధేశ్వరి గారిని టార్గెట్ చేయించడం అంటే కేవలం పురంధేశ్వరి గారినే టార్గెట్ చేయడం కాదు, ఆవిడ భుజాల మీద గన్ను పెట్టి నేరుగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటే అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ మీదకే నేరుగా ఆరోపణలు విమర్శలు చేస్తూ మాటల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తన పార్టీ నాయకుల్ని కూడా తెరపైకి తెచ్చి ముఖ్యంగా పేర్ని నానితోటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని తిట్టిస్తారు. ముఖ్యంగా ఏ రకంగా అంటే, భావసారూప్యత అనేటువంటి పదం ఉంటే దాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకి బంధుత్వం ఉంది. ఇవాళ వచ్చిన బంధుత్వం కాదే, ఎన్టీఆర్ గారి కుమార్తెగా పురంధేశ్వరి గారు, ఆ రెండో కుమార్తె భర్తగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, బంధువులే వాస్తవమే, అయినా కూడా రాజకీయంగా ఏ రోజు కలిసిలేరు కదా. పురంధేశ్వరి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పీసీసీగా ఉన్నప్పుడే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఎన్నికయ్యారు, ఎన్నికైన తర్వాత కేంద్ర మంత్రిగా కూడా ఆవిడ చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి ఈ సంబంధాలు, ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చినాయి? ఇదంతా కూడా ఏమిటి అంటే, రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా టార్గెట్ చేసి ఆవిడ మీద ఆరోపణలు చేయడం. భావసారూప్యతని కాస్త భావసారూప్యత అంటూ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీని తెలుగుదేశం బీజేపీ అని, అందులో ఉన్నటువంటి నాయకుల్ని తెలుగుదేశం బీజేపీ నాయకులు అంటూ వాళ్ళ మీద సెటైర్లు వేయించడం, వాళ్ళ మీద దాడి చేయించడం, మాటలు దాడి చేయించడం, సోషల్ మీడియా పోస్టులు పెట్టించడం, వాళ్ళ మీద ఇలాంటి అటాకులు చేయించడం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే, ఇదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో, వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుంది, ఇదన్నీ కూడా వాళ్లే చేయిస్తున్నారు అంటూ ఈ మాటల దాడితోటి గన్ను పురంధేశ్వరి గారి భుజాల పైన పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి మీదకి ఎక్కువ పెట్టి ఈ గన్నును పేలుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మరి భారతీయ జనతా పార్టీ పెద్దలు చూడట్లేదా? కేంద్ర పెద్దలు వాళ్ళు చూసి కామ్గా ఉంటారా? ఏ క్రమంలోనే అమిత్ షా గారికి ఈ విషయం అంతా బోధపడే, పార్టీని డ్యామేజ్ చేయాలి అని, మా వాళ్ళని కూడా డ్యామేజ్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలను ఆయన గమనించారు. వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ కూడా పంపించారు, మతుండే మాట్లాడుతున్నావా, ఇంతకాలం మేము నీకు ఎప్పుడు అప్పులు కావాలంటే అప్పుడు, ఎలాగ అప్పులు కావాలంటే అప్పుడు, పరిధులు దాటి నువ్వు అప్పులు అడుగుతున్నా కూడా, నీకు రాష్ట్రంలో నేను రాష్ట్రాన్ని నడుపుకోవాలి, నాకు అప్పు ఇవ్వండి మహాప్రభు అంటూ నువ్వు ఢిల్లీకి వచ్చి ఇట్లా సాగిలపడ్డ ప్రతిసారి కూడా నీకు ఏ విధంగా అప్పులు ఇచ్చాము, నీకు అప్పు కావాలన్నప్పుడల్లా కూడా ఎలాగ మేము అందజేశాము, మరి నువ్వు ఏం చేసావు ఇప్పటి వరకు రాష్ట్రానికి, దానిపైన మా దగ్గర నివేదికలు లేవనుకున్నావా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పావు, అధికారంలోకి వచ్చాక ఏనాడైనా అభివృద్ధి పదంలో పెట్టావా, అసలు ఈ 5 ఏళ్ళు కూడా నీకు అప్పులు కావాలన్న ప్రతిసారి ఏ విధంగా వస్తూ వచ్చినాయి, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఒక సఖ్యత ఉండాలి అనేటువంటి కోణంలో ఎక్కడా కూడా డిస్టర్బెన్సులు పెట్టుకోకుండా యువకుడివి రాజకీయాల్లోకి వచ్చావు అనేటువంటి ఒక్క ఆలోచనతోటి నువ్వు అప్పు అడుగుతూ వచ్చినప్పుడల్లా కూడా నిజంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు అనుకుని నీకు అప్పులు ఇచ్చుకుంటూ వచ్చాము, మరి ఈ రోజున నువ్వేం చేస్తున్నావు, ఆ అప్పులన్నింటినీ ఏం చేసావో నివేదికలు మా దగ్గరకు వచ్చినాయి, మరి ఏ రోజైనా వాటి గురించి మేము మాట్లాడామా అని చెప్తూనే ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని డ్యామేజ్ చేసేందుకు సోషల్ మీడియా దాడి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో దాడి, ఆఖరికి పార్టీ నాయకులతోటి కూడా దాడి చేయిస్తూ తెలుగుదేశం బీజేపీ, తెలుగుదేశం బీజేపీ నాయకులు అని చేయిస్తూ ఉంటే నేరుగా అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి వార్నింగ్లో ఆయన సందర్శించినటువంటి ప్రశ్నలు కూడా చూస్తే, సోము వీర్రాజుని పెట్టినా అది మా నిర్ణయం, కన్నా లక్ష్మీనారాయణని రాష్ట్ర అధ్యక్షుడిని చేసినా, ఈ రోజున పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలని చేసినా, ఇదంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల నిర్ణయం, ఆ నాయకత్వ నిర్ణయం తప్పితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారనో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారనో, ఇంకో పార్టీ వాళ్ళు చెప్పారనో
మేము అలాంటి నిర్ణయాలు తీసుకోము. ఏంటి ఈ రోజున నీకు అక్కడ ఉన్నటువంటి జీవీఎల్కి, నీకు సోమవీర్రాజుకి, నీకు విష్ణువర్ధన్ రెడ్డికి, నీకు లక్ష్మీపతిరాజుకి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఎప్పుడైనా మేము మాట్లాడామా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్ అంటూ నేరుగా ఈ రోజున అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అనుకూలంగా లేడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయించి 2019 ఎన్నికల్లో 20 కోట్లు పార్టీ ఫండ్ వస్తే ఆ 20 కోట్ల పార్టీ ఫండ్ని కన్నా లక్ష్మీనారాయణ తినేశాడు అంటూ విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఫిర్యాదు రాస్తాడు. అదే సమయంలో ఆయన్ని తీసేసే వరకు కూడా నిద్రపోలేదు. ఆయన్ని తీసేశాక సోమవీర్రాజును తీసుకొచ్చి పెట్టారు. మరి సోమవీర్రాజు ఉన్నంతకాలం ఎలాంటి డిస్టర్బెన్సులు లేవు వైసీపీకి బీజేపీకి. అంతకాలం కూడా వైసీపీ ఎలా భావించింది, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాన్ని తమ బ్రాంచ్ ఆఫీస్గా చేసుకోవాలని చెప్పి చూసింది. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలు వాళ్ళకి అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచపు రాజకీయం ఏమిటి అని. మరి ఏ కారణాల చేత వాళ్ళు సోమవీర్రాజు గారిని కూడా తప్పించారు? అప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది, బీజేపీ నాయకులు ఎవరూ గగ్గోలు పెట్టల, వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది ఏమని, సోమవీర్రాజుని ఎలా తప్పించేస్తారు, సోమవీర్రాజు అంత చక్కగా బీజేపీని నడుపుతూ ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో, ఇలాంటి టైంలో ఆయన్ని తప్పించేయడం చాలా తప్పు, ఇది చాలా రాంగ్ విషయం అంటూ వైసీపీ సోషల్ మీడియా దాంట్లో పోస్టులు పెడుతుంది. అదే సమయంలో ఆయన్ని తప్పించారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళది. ఎందుకంటే ఏ పార్టీకైనా కూడా అధినాయకత్వం ఉన్నప్పుడు అధిష్టానం వాళ్ళ నిర్ణయం అదే ఫైనల్ కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుని ఈ రోజున సోమవీర్రాజును తప్పించి పురంధేశ్వరి గారిని తెచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏవైతే ఇది చేస్తున్నాడో, అంటే వాళ్ళ నాయకులతో టార్గెట్ చేయించి పురంధేశ్వరి గారిని ఎందుకు తిట్టిస్తూ ఉన్నాడు, ఎందుకు మాటలు దాడి చేస్తూ ఉన్నాడు అంటే ఆవిడ పోరాటం చేస్తుంది. మరి అమిత్ షా గారు చెప్పింది కూడా అదే, ఈ రోజున ఆవిడ మద్యంపై పోరాటం చేసిన, అప్పులపై పోరాటం చేసిన, శాంతి భద్రతలపై పోరాటం చేసిన, అధికారులపై ఫిర్యాదు చేసిన, ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చర్చించిన తర్వాత మా అంగీకారంతో ఆవిడ ఆ ఫిర్యాదులు చేయడం కానీ ఆ చర్యలు చేపట్టడం కానీ ఆ నిరసనలు తెలియజేయడం కానీ చేస్తుంది. కానీ ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు చెప్పారనో, జనసేన వాళ్ళు చెప్పారనో, వైసీపీ వాళ్ళు చెప్పారనో మా పార్టీ నాయకులు, మా పార్టీ నాయకత్వం వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. మా పార్టీని ఎలా నడుపుకోవాలో మాకు తెలుసు, కానీ నీ జోక్యం అవసరం లేదు, నీ పాత్ర కూడా అందులో అవసరం లేదు. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మతుండే మాట్లాడుతున్నావా అంటూ నేరుగా అమిత్ షా అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా ఇందాక చెప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే అమిత్ షా వార్నింగ్ తోటి వైసీపీ నాయకులు కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఎన్నికల ముంగిట మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు అలాంటి వాళ్ళ దగ్గర నుంచే వార్నింగ్లు వచ్చినాయంటే రేపెటు వీళ్ళు అధికారం కోల్పోబోతూ ఉన్నారు. మరి కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రాబోతూ ఉంది, కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతూ ఉంది. మరి ఈ క్రమంలో రేపొద్దుట జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఈ రోజున బీజేపీ నాయకుల్ని తిడతా ఉన్నాం, బీజేపీలో ఉన్న కేంద్ర పెద్దల్ని తిడుతున్నాం, మరి మన పరిస్థితి ఏమిట్రా బాబు అంటూ వాళ్ళు కూడా ఈ రోజున వణికిపోతున్నట్లుగా ఉంది అనేటువంటి భావన కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.